श्री चौड़ेश्वरी ज्योतिषालयं प्रमुख मांत्रिक ज्योतिषुलु कालिकादेवी आराधपलु प्रधान तांत्रिक श्री एमके शास्त्री गारु मी जीवित संपूर्ण भविष्यत्तु तेलुपगलरु मीकु एटुवंटि समस्यलु उन्ना कालिका दैवशक्ति पूजल द्वारा परिहारं चेयगलरु स्त्री पुरुष वशीकरणं 100% ग्यारंटी दूर प्रांताल वारिकि फोन द्वारा तेलुपगलरु फोन नंबर 8050745121 पितृ अमावास्य लेदा महालय अमावास्य रोजुन పితృదేవతలకు ఏం చేయలేని వారు మధ్యాహ్నం 12 గంటలకు ఇలా చేస్తే పితృదోషాలు తొలగిపోతాయని వేద పండితులు చెప్తున్నారు. మరి ఇంతకు మనం చేయవలసినటువంటి ఆ పనులు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. అమావాస్య వస్తే మధ్యాహ్నం పూట ఎవరింటికి వెళ్ళకూడదు. ఎవరింటికి వెళ్ళకూడదని ఎందుకంటారంటే వాళ్ళ ఇంటి ముందు అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకు పితృదేవతల పేరు చెప్పి జలతర్పణం చెయ్యాలి. కనీసం అలా చేయకపోతే స్వయంపాకమన్నా ఇవ్వాలి. స్వయంపాకమన్నా ఇవ్వకపోతే 12 గంటలకు లేచి చెప్పులు విప్పి రెండు చేతులు ఎత్తి నమస్కరించి ఇలా అనాలి, నాన్నగారు ఏమీ అనుకోకండి, నేనివాళ ఏమీ పెట్టలేకపోతున్నాను అని చెప్పి 3 సార్లు చేతులు ఊపాలి. అలా కూడా ఊపకపోతే పితృదేవతల ఆగ్రహం అనేది ఖచ్చితంగా మనపై ఉంటుంది. దుర్మార్గుడు, అమావాస్య 12 అయింది, నేను వీడికి జన్మనిచ్చాను అయినా కూడా నాకేమీ చేయలేదు అని చెప్పి పితృదేవతలు మనపై ఆగ్రహించటం జరుగుతుంది. అమావాస్య నాడు పితృతర్పణం చెయ్యాలి. ద్రవిడ దేశంలో మహాలయ పక్షం వస్తే ఎవ్వరూ ఏ దేవాలయానికి వెళ్లరు. మహాలయ పక్షం రోజున ఎంత పెద్ద ఎంత గొప్ప ఆఫీసర్లైనా లేదా ఎంతటి కోటీశ్వరులైనా కూడా మహాలయం వచ్చిన రోజున ఖచ్చితంగా ఎక్కడికి వాళ్ళ పనులన్నీ ఆపేసుకుని గుళ్ళకు కూడా వెళ్లకుండా పితృతర్పణాలు ఖచ్చితంగా అర్పిస్తారు. చక్కగా స్నానమాచరించి పితృదేవతలకు జలతర్పణం చేస్తారు. కాబట్టి పితృదేవతల గురించి పట్టించుకునేవారుండరు. అసలు తల్లి తండ్రి ఫోటో కూడా ఇంట్లో ఉండదు కొంతమందికి. ఇంకా చెప్పాలంటే పితృదేవతల గురించి అంటే మన పితరుల గురించి మనం ఎంతవరకు తెలుసుకుంటున్నాం అనే విషయానికి వస్తే, కూతురికి కన్యాదానం చేసేటప్పుడు మన పితరులు అంటే మన వంశంలో మీ వెనక ఉన్న వారు 3 గురించి అంటే 3 పేర్లు చెప్పాలి. ఇంటి బ్రహ్మ యయ్య 3 తరాల పేర్లు చెప్పు అని చెప్పనంటే తాతగారి పేరు అడిగితే చెప్పలేరు. ఇక ఇళ్లలో పెద్దవాళ్ళని అడుగుతారు, ఆ తాత పేరు, తర్వాత తండ్రి పేరు, తర్వాత వీడి పేరు గుర్తు. ఈ విధంగా ఉంది ప్రస్తుతం ఉన్న జనరేషన్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా బిజీ లైఫ్ గడిపేస్తున్నారు. ఎంతలా అంటే వంశవృక్షాన్ని కూడా తెలుసుకోలేనంతగా బిజీ లైఫ్ గడిపేస్తున్నారు. కాబట్టి పితృపక్షం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చెయ్యవలసినవి చేయాల్సిందే. బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వాలి వీలైన వారంతా కూడా. అలా ఇవ్వడం ద్వారా పితృదేవతలు సంతసిస్తారు. ఇక ప్రతి అమావాస్యకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో పితృదేవతలు మన గుమ్మంలో నుంచుని ఉంటారు. వాళ్లకి మనం పితృతర్పణం అర్పించటమో లేదంటే వాళ్ల పేరు చెప్పి మనం చేయవలసిన పనులు చేయడమో ఖచ్చితంగా చెయ్యాలి. ఇవాళ్ల పిల్లలకి తల్లిదండ్రులతోని అనుబంధమే లేదు. పుడతారు, హాస్టళ్లకు పోతారు, శుభ్రంగా చదువుకుంటారు, విదేశాలకు పోతారు. ఇక ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎక్కడో వాళ్ళు సెటిల్ అవుతారు. ఇక వాళ్ళు వచ్చేసరికి తండ్రికి ఊపిరి ఆగిపోతుంది. వాళ్ళు వచ్చే వరకు కూడా ఈ తండ్రి యొక్క మృతదేహాన్ని అలా ఎదురు చూసేలా చేస్తున్న పిల్లలు ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. ఇలా చనిపోయినటువంటి తల్లిదండ్రులని చివరి గడియల్లో చూసుకోలేని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారనే చెప్పుకోవాలి. ఆ మృతదేహాన్ని కట్టెల మీద పెట్టేటప్పుడు మా నాన్న బ్రతికున్నంత కాలం నిన్ను పరమభక్తితో ఆరాధన చేశాడు, మా నాన్నను కాల్చి కాల్చక అలా చేసి ఇబ్బంది పెట్టకయ్యా, మా నాన్నను భగ్గున కాల్చి నీలో హవిస్సు వేస్తే దేవతలకు ఎలా తీసుకెళ్లావో అలా మా నాన్న శరీరంతో ఉన్నన్నాళ్ళు నిన్ను గౌరవించటం జరిగింది, మా నాన్న శరీరాన్ని హవిస్సుగా దేవతల్లోకి తీసుకెళ్ళు అని మనం ప్రార్థించాలి. కానీ ఈరోజు కొడుకులు చేస్తున్న దురాగతాలకి తండ్రులు 48 గంటల పైచిలుకు వారి కోసం ఎదురు చూస్తూ ఆ ఐస్ పెట్టెల్లో ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలాంటి పరిస్థితులన్నింటినీ మార్చాల్సిన పద్ధతులు, మార్చుకోవలసినటువంటి క్రమబద్ధమైనటువంటి జీవితం మనం జీవించాల్సిన అవసరత ఎంతైనా కనిపిస్తోంది.
కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటటువంటి మహాలయ పక్షంలో మన పితృలు ఎవరైతే ఉంటారో వారికి చేయవలసినటువంటివన్నిటినీ కూడా మనం తప్పకుండా చేయాలి. బ్రాహ్మణుని పిలిచి స్వయంపాకం ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల మన పితృలు సంతసిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకి వారు మన గుమ్మం ముందు నిలబడి చూస్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళ కోసం కనీసం తర్పణం వదలాలి. అలా చెయ్యని కొడుకులకు ఇక పితరులు ఖచ్చితంగా ఆగ్రహించి వారి వంశాభివృద్ధిని ఆపేస్తారు. ఇది పెద్దలు చెప్తున్న మాటే. వంశంలో ఒక్కొక్కరికి కొడుకులే పుట్టరు. ఏంటయ్యా కొడుకులు పుట్టట్లేదు, అసలు ఎన్ని తరాలు మారినా కూతుళ్లతోనే పోతోంది తప్ప మాకు కొడుకులు లేకుండా అయిపోతోంది. అలాంటి కర్మలు ఎందుకు వస్తాయి అంటే పితరులకు చేయవలసినటువంటి మర్యాదలు మనం చెయ్యట్లేదు. పితృపక్షంలో మనం పితరులకు చేయవలసినటువంటి కార్యాలన్నీ చేస్తే కనుక వాళ్ళ ఆత్మలు సంతృప్తి పడేలా చేస్తే ఇలాంటివి ఏవి ఉండవు. ఎప్పుడైతే మనం అవేమి చెయ్యకుండా ఆ ఏముందులే ఉన్నంతకాలం ఉన్నారు, ఇక తర్వాత మనం చేయాల్సిన 13 రోజులవి 15 రోజులవి ఇవన్నీ చేసేసాం కదా, ఇక అయిపోయింది అక్కడతోటి అనుకుంటే ఓ సంవత్సరానికి పిలిచి అందరినీ భోజనాలు పెట్టేసాం ఇక అయిపోయిందిలే, ఇక వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే ఇక వారు మిమ్మల్ని మేము కానీ పెంచి ఇంత పెద్దవాళ్ళని చేసి మీకు జీవితం అంటూ ఇచ్చిన తర్వాత మీరు మాకు మిగిల్చింది ఇదా అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే మనస్సులో అనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా జరిగేది ఏంటంటే వంశంపై వారి యొక్క కోపం, వారి క్రోధం, వారి యొక్క శాపనార్థాలనేవి మనకు తగులుతాయి. ఏ పెద్దలైతే మనల్ని దీవించి అప్పటి వరకు కూడా మనపై చక్కటి ఆశీర్వచనాలు ఉంచి మనల్ని దినదిన అభివృద్ధి చెందమని దీవించారో, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా అంటే వాళ్ళు పరంపదించిన తర్వాత కూడా అలా దీవించారో వాళ్లే ఆగ్రహిస్తారు. ఆగ్రహించి ఖచ్చితంగా వంశాభివృద్ధిని నిలిపివేస్తారు. ఎందుకు, ఇలాంటి వాళ్ళు పుట్టి పెరిగి వీళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కదా, కనీసం చనిపోతే మాకు ఆ పిండం పెట్టడానికి కూడా వీళ్ళకి మనసు రావడం లేదు. నెలకొక్కసారి వచ్చే అమావాస్యకో లేదా సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మహాలయ అమావాస్యకో మాకు చేయవలసిన కార్యాలు కూడా చేసే తీరిగ లేని వాళ్లకు ఇంకా ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ అవసరం లేదు కదా అని చెప్పి వాళ్ళు అలా ఆలోచించి ఇక వారి యొక్క మనస్సు బాధపడి, ఎందుకంటే ఆత్మలైనప్పటికీ వారికి ఉండేటటువంటి ఆలోచన తీరు భగవంతుడు అలా ఇస్తాడు, ఇక వారి మనస్సులు బాధపడి వాళ్ళు అలాంటి నిర్ణయానికి వచ్చి ఆ శాపనార్థం అనేది ఖచ్చితంగా పెడతారట. అందుకోసం చనిపోయిన పెద్దలనైనా కూడా మనం గౌరవించుకోవాలి. వారికి చేయవలసినటువంటివి మనం చేస్తూనే ఉండాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను తన తండ్రి, తన తాత, తన ముత్తాత వరకు కూడా ఈ మహాలయ పక్షాల్లో చక్కగా పితృతర్పణాలు అవి వదలచ్చు 3 తరాల వరకు. కాబట్టి 3 తరాల పేర్లు చెప్పి వాళ్ళు వదిలారనుకోండి, 3 తరాల వారు కూడా వీళ్ళ మీద వారి యొక్క అనుగ్రహాన్ని ఉంచుతారు. కాబట్టి ఈ కార్యాన్ని చేయడానికి ఎవరూ వెనుకాడకూడదు. అట్లీస్ట్ ఏమీ చెయ్యలేకపోతున్నాం, స్వయం పాకం కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నామండి, అంత దీన స్థితి మాది ఉండొచ్చు. ఎందుకంటే మనమేమి అందరము కోట్ల కోట్లు సంపాదించిన వారము లేదా లక్షాధికారులు పూటగొడమే వారు కూడా ఉన్నారు. అలాంటి వారికి ఎంతో చక్కగా మన వేద గ్రంథాల్లో చెప్పబడిన ప్రకారం చూసుకుంటే చక్కగా వాళ్ళు 12 గంటలకు లేచి నిలబడి ఇక గుమ్మం వైపుకు చూస్తూ చెప్పులు తీసి పక్కన పెట్టేసి, నేను చేయవలసిన కార్యాన్ని చేసే స్తోమత నాకు లేదు, దయించి నన్ను క్షమించండి, మీరు మీ యొక్క అనుగ్రహాన్నే తప్ప ఆగ్రహాన్ని మా పైకి పంపకండి అంటూ 3 సార్లు అలా గాల్లో చేతులు ఊపితే చాలు, వాళ్ళు సంతోషపడి మమ్మల్ని గుర్తు చేసుకున్నారు, మేమంటూ ఉన్నామనేది మా తరాలకి గుర్తుంది అనే విషయాన్ని వాళ్ళు సంతోషంగా తీసుకుని మన గుమ్మంలో నుంచి సంతోషంగా వెడలిపోతారు. అందుకే ఎప్పుడు కూడా మహాలయ అమావాస్య రోజున లేదా అమావాస్య రోజుల్లో ఎవరింటికి మధ్యాహ్న పూట 12 గంటల సమయంలో వెళ్ళకూడదు. ఎందుకంటే ఎవరింటి ముందు వాళ్ళ పితృదేవతలు ఉంటారు. అలాంటప్పుడు మనం వెళ్ళామనుకో వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చెయ్యరు, ఇక వాళ్ళింటి పితృదేవతల యొక్క ఆగ్రహానికి వీరు లోనవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకండి, అలా వెళ్ళకండి, ఎవరిళ్ళకి వెళ్ళకండి. అసలు అమావాస్య రోజునే మన పిల్లల్ని వాళ్ళని కూడా పంపకూడదు. ఎందుకంటే మన పెద్దలు వచ్చి మా ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే నా వంశం ఎలా వృద్ధి చెందింది, ఎవరెవరున్నారు, నా కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, ఇక మనవలు, మనవరాళ్ళు, ముని మనవలు ఇలా చూసుకుంటూ ఉంటారట. అందుకోసం ఆ రోజున అమావాస్య ఎక్కడికి కదలకూడదు అనేది మన పెద్దలు పెట్టినటువంటి నియమానికి కారణం ఏంటి అంటే ఇదే. కేవలం అందరూ ఇంట్లో ఉంటారు, అమావాస్య రోజున ఏ పనులు చెయ్యరు. ఎందుకంటే ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం ద్వారా ఏం జరుగుతుంది, పెద్దలకు చేయవలసిన కార్యాలన్నీ పూర్తి చేస్తారు, పెద్దలు అందరినీ చూసుకుని మనస్తృప్తిగా ఆత్మతృప్తిగా వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఆశీస్సులు అనేవి మన కుటుంబాలపై మన గృహాలపై ఉంటాయి, వంశాభివృద్ధి అనేది జరుగుతుంది, ఒక్కో కార్యము కూడా ముందుకు వెళుతుంది. వాళ్ళ యొక్క ఆగ్రహం మనకి ఎప్పుడైతే దొరుకుతుందో ఇక అంతే, అక్కడతోటి మన జీవితాలు కల్లాసన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మహాలయ అమావాస్య రోజున 12 గంటలకు ఏమీ చేయలేని వారు కనీసం చేతులనైనా ఊపి పెద్దలకు మేమున్నాము, మిమ్మల్ని మేము మర్చిపోలేదు, మీ ఆశీస్సులు అనుగ్రహాలు మాపై ఉంచండి అని చెప్పి గుర్తు చేసుకోండి. శుభంభూయాత్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.